ఒకటి సమాజం ఎలా బాగుపడాలి అన్న దాని గురించి జగన్ కరెక్ట్ గా ప్లాన్ చేసి దాన్ని అమలు పరుస్తున్నాడు. అది ఒకటి. రెండోది వచ్చేసి ఎలాంటి నైతిక విలువలు అయితే ప్రజలు పాటిస్తే ఎటువంటి అభివృద్ధి రాగలం, మనం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా మనం బతకగలమో అది తను ఆలోచించి అలా పరిపాలిస్తున్నాడు. దాన్ని మనం సపోర్ట్ చేస్తే మనం అభివృద్ధి రాగలం ఒకటి. రెండోది వచ్చేసి మనం దేనికైతే కష్టపడితేనే మనిషి పైకి రాగలడు. ఇప్పుడు ఏదైనా మనం ఉచితంగా కావాలి, ఉచితంగా చేసుకోవాలి, స్వార్థంగా ఆలోచిస్తే మనమే బాగుపడాలంటే అది మనం పైకి రాలేం. అడగకుండా సమన్వయంతో మనం పనిచేస్తే మనం అందరం పైకి రాగలం. ఒక ఏంటంటే ఒక కుల మత భేదాలు అన్నీ పక్కన పెట్టి ఒక పేద ధనిక కులాలు అన్నీ కూడా సమన్వయంగా పనిచేస్తే మాత్రం మనం కష్టపడితే మనం పైకి రాగలం అనేది నా నమ్మకం. అలాగే జగను పరిపాలిస్తున్నాడు, దాంతో మనం అభివృద్ధి చెందగలం. ఇప్పుడు జరిగే సర్వేలు కూడా అన్నీ కూడా అలాగే చేస్తున్నాడు. ఎట్ట అంటే ఒక 50 ఏళ్ళకి సర్వే పెట్టి అందరినీ కూడా సర్వే చేసి ఎవరైతే అన్యాయంగా అప్లోడ్ చేసుకొని భూములు ఆక్రమించుకొని ఇది చేసుకుంటున్నారో అట్లా కాకుండా ఎవరికైతే అర్హులో వాళ్ళకే ఇస్తూ పోతూ ఉంటే ఒక ధనికుడితో ఒక పేద కూడా సమానం అవ్వగలడు. ఆ యొక్క పద్ధతిని అవలంబిస్తున్నాడు ఒక వ్యక్తి జగన్. ఆ పద్ధతిని మనం అవలంబించుకుంటే ఒక ధనికుడితో ఒక పేదవాడు సమానమైన అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం అభివృద్ధులకు చెందినట్టే. అంత నియమ నిబంధనలతో నిస్వార్థంతో మనం కూడా ఉంటే అందరం ధనికులు అవగలం, అందరం బాగుపడగలం. పక్కన బాగుంటే మనం బాగుంటాం. ఉప ఎన్నికల్లో వచ్చేసి ఒక జగన్ యొక్క మార్గదర్శకుడు దుర్గాప్రసాద్ మా యొక్క వెంగడి యొక్క వాస్తవుడు కాబట్టి అతని యొక్క పద్ధతులే ఇతను పాటించుంటాడు. అది అంగీకరించి అది తెలుసుకొని మాది మా అక్క వాళ్ళు కూడా అందరూ బాబాలు అందరూ కూడా తిరుపతిలో ఉండేది. ఓన్లీ నేను ఒక్కనే ఇక్కడ ఉండేది. మా స్వస్థలం అయితే ఇదే. బతకడానికి వాళ్ళందరూ వచ్చున్నారు. ఒక దుర్గాప్రసాద్ మాత్రం మా యొక్క హార్ట్ అని చెప్పాలి. వాళ్ళ కుటుంబంలో ఇవ్వలేదు అంటే అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే జగన్ ఇస్తాడు. అటువంటి అర్హులు కనబడాలి అతనికి. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ కుటుంబ వారసత్వాలు, కుల వారసత్వాలు, మత వారసత్వాలు అతనిలో లేవు. రాజకీయ వారసత్వాలు జగన్లో లేవు. రాజకీయ వారసత్వాలు అతనిలో లేనే లేవు. ఎవరైతే అర్హులు అనుకుంటాడో వాళ్ళకే ఇస్తాడు. జగన్ గారు తండ్రి తర్వాతే కదా వచ్చింది, రాజకీయ వారసత్వం కదా. తండ్రి తర్వాత రాలేదండి, మరి పొరపడబడ్డారు. తండ్రి తర్వాత రాలే. ఎవరైనా సరే తండ్రి తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క తెలుగుదేశం ఏదైనా కావచ్చు, మన రూలింగ్ పార్టీలు ఏదైనా కావచ్చు, తండ్రి వరుసలు ఎవరు వచ్చారండి? రామారావు తర్వాత తండ్రి వారసత్వం ఎవరిది? కొడుకు దావుద్ది. వారసత్వం మీరు అడిగారు, వారసత్వాలు అందరి గురించి మాట్లాడతాం మనం. తండ్రి వారసత్వం ఎవరిది? బాలకృష్ణ గారు రావాలంటారా? హరికృష్ణ గారు రావాలి. కానీ ఎందుకు రాలేదు? అర్హత ఎవరికి ఉందో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ అర్హత చంద్రబాబు నాయుడు అనుకున్నారు, వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఆలోచన మనకి అది అనవసరం. ఇచ్చుకోలేదు కాబట్టి ఇతనికి వచ్చేసి ఏళ్ళలో వారసత్వం ఎవరు పుంజుపుచ్చుకోలేదు. కానీ అతని రక్తం జగన్లో ఉండింది. కానీ జగన్ దానికంటే కూడా ఇంకా ఎక్కువగానే అవలంబిస్తున్నారు. మరి అతను జగన్ కంటే ఇంకా అవలంబించే వాళ్ళు ఉంటే అతనికి జగన్ ఖచ్చితంగా అంటగడతాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న నియమ నిబద్ధత అది. ఇప్పుడు నీకున్నా నాకున్నా అతను కెమెరామెన్ కొన్నా కూడా ఇస్తాడు. జగన్ జగన్ మీద నమ్మకం మాకుంది. జగన్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారు అంటారు, అంతేగా? ఆహా, అట్టని కాదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే ఇవ్వాలి, అంతే. కుటుంబంతో వీళ్ళకేం సంబంధం లేదు. కుటుంబం కాదు, కులం కాదు, మతం కాదు. ఒక్క అన్ని దేశాలు ఎందుకు బాగున్నాయి, ఒక అగ్రరాజ్యం కూడా ఏంటంటే సమన్వయతతో వాళ్ళు పరిపాలన కాబట్టి అవి అగ్రరాజ్యంలో ఉన్నాయి. ఇక్కడ మన సమన్వయత లేదు. పలాయన కమ్యూనిటీ వాళ్ళకు సపోర్ట్, ఇంకొక కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్, ఇంకొక కమ్యూనిటీ పార్టీ పెట్టింది వాళ్ళకి సపోర్టు, నీ కమ్యూనిటీ పార్టీ పెట్టింది నీకు సపోర్టు, నా కమ్యూనిటీ పార్టీ పెట్టింది నాకు సపోర్ట్ లేదు.
అది నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు అడిగావే, ఇప్పుడు కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఎవరికి వస్తారు పార్టీ అంటే అతనికి ఇలాంటివన్నీ లేని వాడికి ఇస్తాడు. కరెక్ట్ డిసిషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.